ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ శ్రీరాములు నాయుడు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న దాబాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎయిడ్స్ రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని మార్చడానికి అందరూ నడుం బిగించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నోడల్ ఆఫీసర్ అలాగే అడిషనల్ డిఎంఎండిహెచ్ఓ ఎయిడ్స్ అండ్ లెపర్సీ డాక్టర్ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగిస్తానని వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలిపి ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ మీద ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి, దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఎయిడ్స్ వచ్చినటువంటి వారిని మనం ఏ రకంగా వాళ్ళకు గౌరవించాలి, ఏ రకంగా వాళ్ళతో మనం మెలగాలి, సమాజంలో ఎడల వాళ్ళందరినీ విచక్షణతో చూడటం కానీ లేకుండా చేయాలి అనే ఉద్దేశాన్ని ప్రజలందరి మధ్య దీన్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా హెల్త్ డిపార్ట్మెంటు అట్లాగే యూత్ కోఆర్డినేటరు, ఎన్సీసీ ఇట్లాంటి అనేక మంది కాలేజెస్ నుంచి కూడా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. ఈ అవగాహన ర్యాలీలో ప్రజలందరూ ముఖ్యంగా పాల్గొని ఇది చక్కగా ప్రజల్లోకి వెళ్ళడానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు.